నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. చాలామందికి కూడా ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేస్తుంటారు, ఉద్యోగం అనేది దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. జ్యోతిషాస్త్రం ప్రకారంగా రవి ఉద్యోగ కారకుడు. దశమం అనేది వృత్తిని తెలిపే స్థానం మన జాతక చక్రంలో. మరి ఉద్యోగం అనేది దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటుంది చాలామందికి కూడా, అదొకటి. రెండొక పాయింట్ ఏమిటంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఏదైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తుంటామో ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక తెలిసినా కూడా మర్చిపోవటం జరగటం ఒకటి, మనకు వాగ్ధాటి లేకపోవటం అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది లేకపోవటం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫోన్లో ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళకి కానీ అందరికి కూడా ఫోన్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఈ ఫోన్లో కూడా వాళ్ళకి తెలిసినా కూడా తడబాటు అనేది ఎక్కువగా ఉండటం, చెప్పలేని స్థితిలో ఉండటం, ఆ క్వశ్చన్కి ఆన్సరు తెలిసినా కూడా ఆ సమయంలో మర్చిపోవటం జరగటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగంలో ఉండలేకపోవటం. కొంతమంది ఏం చేస్తారంటే నెల రోజులు ఉద్యోగం చేసిన తర్వాత దానిలో చేయలేక మళ్ళీ మాని మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వెళ్ళి ఆ ఉద్యోగానికి కూడా మరి ఉండలేక సెటిల్మెంట్ కాలేక ఉంటారు చాలామంది కూడా. ఏ ఉద్యోగం కూడా పర్టిక్యులర్గా వాళ్ళు ఉండలేకపోతారు, మారుతూ ఉంటారు, చేంజ్ అవుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాన్ని మానిన తర్వాత వెంబటే వేరే ఉద్యోగం వస్తుందిలే అని అనుకుంటారు, కానీ ఆ ఉద్యోగం రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాలకు ఒక మంచి పరిహారం అనేది ఉంది. మనకి సాధారణంగా మందారపు నూనె అనేది దొరుకుతుంది, అంటే మందారంతో చేసిన నూనె అనేది ఉంటుంది. అంటే మందార పూలు అనేది పాతకాలంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆల్రెడీ ఉన్నాయి. అయితే మందారంతో చేసిన నూనె అనేది ఉంటుంది. మీరు ఏదైతే ఇష్టదైవం అనేది ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అమ్మవారు కానీ, ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఏదైతే ఇష్టదేవుడు దగ్గర ఇష్టదైవం దగ్గర మందారంతో నూనెతోటి దీపారాధన చెయ్యాలి, అది చాలా మంచిది. ఈ మందారంతో ఎప్పుడైతే నూనెతోటి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చేయాలి, అలానే ప్రతిరోజు కూడా మందారం నూనెతోటి ప్రతిరోజు కూడా దీపారాధన చేయటం వల్ల ఇంటర్వ్యూలో అంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటి ఏ రోజు చేయాలి అంటే గురువారం నుంచి ప్రారంభం చేయాలి. ఉద్యోగం వచ్చే వరకు కూడా ఖచ్చితంగా మందారపు నూనెతోటి దీపారాధన చేయాలి ఇష్టదైవం ముందు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మందారపు నూనెని అంటే ఒక మనం మట్టి ప్రమిద కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న ప్రమిదతోటి మందారం నూనె పోసి రెండు ఒత్తులు వేయాలి, వెలిగించాలి. వెలిగించి అలాగా ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు ప్రత్యేకంగా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నూనెతో దీపారాధన చేసిన తర్వాత ఓం శర్మణే నమః, ఓం శర్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఆ చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా సరే దోషం అనేది తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూలో బాగా ధైర్యం రావటం ఒకటి, మనం సెలెక్ట్ కావటం ఒకటి, అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాటు మీరు నేను చెప్పిన మంత్రంతో పాటు ఓం శర్మణే నమః అనే మంత్రంతో పాటు కొంత పెరుగు తేనె తీసుకోవాలి. తేనె తీసుకొని కొద్దిగా వెళ్ళేటప్పుడు ఏంటంటే శుభం జరిగేటప్పుడు తీపి పదార్థం తినమంటారు. పెరుగు తేనె కంటే కూడా మంచి పదార్థం ప్రపంచంలో లేదు, తేనె కంటే మంచి తీపి వస్తువు లేదు. అందువల్ల పెరుగు తేనె కలుపుకొని కొద్దిగా తిని అంటే ఆ మంత్రం చెప్పిన తర్వాత తిని ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.